దూరవిద్యా విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూరవిద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ బిఏ బీకాం బీఎస్సీ డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి డిగ్రీ డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డెవలప్మెంట్ స్టడీస్లో సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ ద్వారా ఎంఫిల్ పిహెచ్డితో పాటు విశ్వవిద్యాలయమే స్వయంగా దూర విద్యా విధాన అంశంపైన పిహెచ్డి వంటి పరిశోధనా కోర్సులు ప్రవేశపెట్టింది. సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యావకాశాలు పొందుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ టెలికాన్ఫరెన్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము ప్రభుత్వ పాలన యూజీ 3వ సంవత్సరము పీజీ 2వ సంవత్సరం పాఠ్యాంశము గ్రామీణ పాలనలో గ్రామ సభల పాత్ర గురించి చర్చించుకుంటాము. ఈ కార్యక్రమము 1 గంట వ్యవధి ఉంటుంది. కార్యక్రమంలో మొదటి 30 నిమిషాలు మనము ఈ అంశంపై చర్చిస్తాము. చివరి 30 నిమిషాలలో మీరు మీకేవైనా ప్రశ్నలు కానీ సందేహాలు కానీ కలిగినట్లయితే మాకు కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు. మీరు మాకు కాల్ చేయవలసిన నంబర్లు 040-270-31-431, 040-270-31-432, 040-270-31-433. విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏమిటంటే మీరు అడిగే ప్రశ్నలు ఈ అంశానికి సంబంధించి మాత్రమే ఉండాలి. నేటి చర్చాంశము గ్రామీణ పాలనలో గ్రామ సభల పాత్ర. ప్రజాస్వామ్యంలో దేశ ప్రజలు దేశ పరిపాలనలో భాగస్వాములు అయి ఉండాలి. అంతేకాకుండా భారతదేశం లాంటి విశాలమైన దేశంలో ప్రజల సమస్యలను ప్రతిసారి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ పరిష్కరించాలంటే అది సాధ్యం కాదు. అందుకనే స్థానిక స్వపరిపాలన వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశంలో ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు గ్రామసభలు మూలస్తంభం లాంటివి. గాంధీజీ గారు గ్రామసభల ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని ఏమన్నారంటే, నిజమైన ప్రజాస్వామ్యం ఎప్పుడు సాధ్యమంటే అధికార పీఠాలలో కూర్చున్న కొద్దిమందితో కాకుండా గ్రామాలలో నివసించే విశాల ప్రజానీకంతోనే సాధ్యమని అన్నారు. గాంధీజీ మాటలను దృష్టిలో పెట్టుకొని డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఏమన్నారంటే, ఫర్ మీ గ్రామసభ సిగ్నిఫైడ్ విలేజ్ డెమోక్రసీ. లెట్ అస్ నాట్ ఆల్వేస్ హ్యావ్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఫ్రమ్ ద విలేజ్ టు ఢిల్లీ. లెట్ అస్ అట్లీస్ట్ హ్యావ్ అట్ వన్ ప్లేస్ డైరెక్ట్ డెమోక్రసీ. అయితే ఇలాంటి ప్రాముఖ్యత గల గ్రామసభల గురించి ఇంకా విస్తృతంగా ఈరోజు మనము చర్చిస్తాము. ఈ చర్చ కోసం ఈరోజు మన స్టూడియోలో ఇద్దరు ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తలు ఉన్నారు. ముందుగా మనము వారిని పరిచయం చేసుకుందాం. ప్రొఫెసర్ నరసింహారావు గారు కాకతీయ యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఆచార్యులుగా సేవలు అందిస్తున్నారు. వీరు అనేక వ్యాసాలు అనేక పుస్తకాలను రచించారు. వీరి గైడెన్స్లో అనేక మంది స్టూడెంట్స్ ఎంఫిల్ పిహెచ్డి పట్టాలను పొందారు. వీరు రూరల్ గవర్నెన్స్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో స్పెషలైజ్డ్. స్వాగతం సార్. నమస్తే. డాక్టర్ ఈ వెంకటేశు గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్లో ఫ్యాకల్టీగా చేస్తున్నారు. వీరు అనేక వ్యాసాలు అనేక పుస్తకాలు రచించారు. వీరు అనేక ట్రైనింగ్ సెషన్స్లో రిసోర్స్ పర్సన్గా కూడా వ్యవహరించారు. వీరి ఏరియా ఆఫ్ స్పెషలైజేషన్
పబ్లిక్ పాలసీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రూరల్ గవర్నెన్స్. నమస్కారం సార్. నేటి చర్చా అంశము గ్రామీణ పాలనలో గ్రామ సభల పాత్ర. మనము ఇప్పుడు మన చర్చను కొనసాగిద్దాం. ప్రొఫెసర్ నరసింహరావు గారు, ఈ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్కి గ్రామ సభలు మూల స్తంభం లాంటివి అని మనం ఇప్పుడే చెప్పుకున్నాము. అసలు ఈ డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అంటే ఏమిటి, మా విద్యార్థులకు వివరించండి. ముందుగా మనం డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అనేటువంటి భావనను మనం స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందులో ప్రధానంగా క్రింది స్థాయిలో లేదా స్థానిక ప్రాంతాలలో ప్రజలు తమంత తాముగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా స్వతంత్రంగా పరిపాలించుకోవడం మరియు స్థానిక స్థాయిలో ప్రజలను పాలనలో భాగస్వాములను చేయడమే ప్రజాస్వామ్య వికేంద్రీకరణ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అయితే ఇట్టి ఉద్దేశాన్ని మనం మన చరిత్రలో 1835-36లో భారతదేశంలో గవర్నర్ జనరల్గా పనిచేసినటువంటి చార్లెస్ మెట్కాఫ్ అనేటువంటి వ్యక్తి భారతదేశ గ్రామీణ సమాజాలను లిటిల్ రిపబ్లిక్గా వర్ణించడం జరిగింది. అంటే చిన్న గణతంత్రాలుగా భారతదేశంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా చిన్న గణతంత్రాలుగా, గణతంత్రాలంటే స్వయం సమృద్ధిని కాకుండా స్వీయ పాలనా అధికారాన్ని కూడా కలిగి ఉండడమే లిటిల్ రిపబ్లిక్స్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా మనం పేర్కొనవచ్చు. ఆ లిటిల్ రిపబ్లిక్సే నేడు స్థానిక ప్రభుత్వాలుగా మార్పు చెందాయని మనం పేర్కొనవచ్చు. అయితే ఈ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ యొక్క ప్రధానమైనటువంటి అంశాలను మన దేశ చరిత్రలో కనుక చూసినట్లయితే మౌర్యుల కాలంలో, చోళుల కాలంలో, గుప్తుల కాలంలో కూడా మనకి గ్రామ పరిపాలనకు సంబంధించి స్థానిక ప్రభుత్వాలే చూసుకున్నట్లు మనకు చరిత్ర తెలుపుతుంది. ఏమైనప్పటికీ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అనేటువంటిది నేడు అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలలో ఒక ప్రధానమైనదిగా మనం పేర్కొనవచ్చు. డాక్టర్ వెంకటేశ్ గారు, ఇందాకే ప్రొఫెసర్ నరసింహరావు గారు డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ గురించి చెప్పారు, మీరు ఇంకేమైనా దీనికి థియరటికల్ ఎంఫసిస్ ఏమని చెప్పగలరా? ప్రధానంగా గత 30 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా, మరి ముఖ్యంగా సోవియట్ యూనియన్లో సోషలిస్ట్ వ్యవస్థ కుప్పగూలిపోయిన తర్వాత ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థల్లో వికేంద్రీకృత పరిపాలన అనేటువంటిది ఒకటిగా ముందుకొచ్చిందంటనని సుప్రసిద్ధ రాజనీతి శాస్త్రవేత్త అయినటువంటి జేమ్స్ మ్యానర్, పాల్ స్మోక్ లాంటి వాళ్ళు రచనల్లో, వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా తిరిగి చేసినటువంటి పరిశోధనలో తేల్చడమైనటువంటిది. అంటే వికేంద్రీకృత పరిపాలన అనేటువంటిది ముఖ్యంగా 3 అంశాలకు వచ్చే సాధనం. 1, ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడడానికి సాధనము. 2, వచ్చేసి వికేంద్రీకృత పాలన వచ్చేసి ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా మార్కెట్ ఆర్థిక వ్యవస్థ బలపడడానికి. అంటే మార్కెట్ వ్యవస్థ అంటే కేవలం మార్కెట్ మాత్రం ప్రొడ్యూస్ చేయడానికి అనేటువంటిది కాకుండా స్థానిక వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను కల్పించగలిగిన శక్తి సామర్థ్యాలు వికేంద్రీకృత పాలనకు మాత్రమే ఉన్నాయంటని మనకు మంచి ఉదాహరణ చైనా లాంటిది. అదేవిధంగా వికేంద్రీకృత పరిపాలన ఇట్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ది కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్. ఉన్నటువంటి వివాదాలను పరిష్కరించడానికి వికేంద్రీకృత పరిపాలన అనేటువంటిది కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్కి ఒక మెకానిజం అంటే కూడా ప్రపంచవ్యాప్తంగా రుజువు అవుతుంది. అయితే ఈ విధంగా 30 ఏళ్ళుగా వస్తున్నటువంటి మార్పులను అర్థం చేసుకోవడానికి ప్రధానంగా వచ్చేసి 2 సిద్ధాంతక భూమికలు ఉన్నాయి. 1, ప్రిన్సిపల్ ఏజెంట్ థియరీ. ప్రిన్సిపల్ ఏజెంట్ థియరీ అంటే ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ బేసికలీ టాప్ డౌన్ అప్రోచ్. కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఉంటుంది, కేంద్ర ప్రభుత్వాన్ని వచ్చేసి స్థానికంగా వచ్చేసి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి. కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వము 1000 గ్రామాల్లో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం అనేటువంటి సాధ్యం కాదు. కాబట్టి ఒక ఏజెన్సీ, ఒక సాధనం, ఒక ఇన్స్టిట్యూషన్, ఒక మెకానిజం అనేటువంటిది అవసరం. కాబట్టి ఆ అవసరాన్ని తీర్చుకోవడానికి వచ్చేసి వికేంద్రీకృత పరిపాలన ఒక సాధనం అంటనని ప్రిన్సిపల్ ఏజెంట్ థియరీ అనేటువంటి చెప్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, దాని కింద వచ్చేసి స్థానిక ప్రభుత్వాలు అనేటువంటిది ఈ ప్రిన్సిపల్ ఏజెంట్ థియరీ యొక్క ప్రధానమైనటువంటి ఎసెన్స్. అదేవిధంగా మనకు ప్రిన్సిపల్ ఆఫ్ సబ్సిడియారిటీ, ఇది 2వ సిద్ధాంతం. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ సబ్సిడియారిటీ అనంటే ఏంటంటే కింద నుంచి పరిపాలన, ఇట్ ఈస్ అ గవర్నెన్స్ ఫ్రమ్ ది బాటమ్, ఫ్రమ్ ద బిలో, ఫ్రమ్ ద పీపుల్, ఫ్రమ్ ద సిటిజన్. అంటే కింది స్థాయి నుంచి సిటిజను కేవలం ఒక పౌరుడు మాత్రమే తనకు కావాల్సినటువంటి అవసరాలన్నింటినీ తీర్చుకోలేడు,
తాను అక్కడ అన్ని విధులను నిర్వర్తించలేడు కాబట్టి తనకు ఉన్నటువంటి అవసరాలను తీర్చడానికి వచ్చేసి కొన్ని విధులను వచ్చేసి స్థానికంగా ఉన్నటువంటి సమూహాలకు కమ్యూనిటీకి ఇస్తాడు ఆ సమూహము లేదా కమ్యూనిటీ కూడా అన్ని విధులను నిర్వర్తించలేదు అన్ని బాధ్యతలు నిర్వర్తించలేదు కాబట్టి స్థానిక పరిపాలనకు ఉన్నటువంటి సంస్థలకు ఇస్తారంట అంటే ఉదాహరణకు వచ్చేసి సమూహం విద్యాకును కల్పించలేదు సమూహం ఆరోగ్యాన్ని కల్పించలేదు సమూహమే కేవలం కమ్యూనిటీ ఒక హౌసింగ్ ఫెసిలిటీని కల్పించలేదు ఇటువంటి వాటిని ఇటువంటి సేవలు అందించడానికి వచ్చేసి స్థానిక పరిపాలనకు శక్తి సామర్థ్యాలు ఉంటాయని పౌరులు తర్వాత కమ్యూనిటీ వచ్చేసి స్థానిక సంస్థలకు వచ్చేసి వాలంటీర్గా వాటికి ఇచ్చేస్తారు అదే విధంగా కేవలం స్థానిక ప్రభుత్వాలు మాత్రమే అన్ని నిధులను నిర్వర్తించలేవు కాబట్టి రాష్ట్ర స్థాయి ప్రభుత్వానికి ఇస్తాయి రాష్ట్ర స్థాయి ప్రభుత్వం వచ్చేసి కొన్నింటిని ఉదాహరణకు దేశ రక్షణ రైల్వేస్ కరెన్సీ ఆర్థిక వ్యవస్థ ఫారిన్ వ్యవహారాలు లాంటి కొన్ని కొన్ని కీలకమైనటువంటి అంశాలను కేంద్ర ప్రభుత్వానికి ఇస్తది అంటే ఈ రెండు సిద్ధాంతాలు ఏం చెప్తున్నాయి ప్రిన్సిపల్ ఏజెంట్ థియరీ అనేటువంటిదేమో టాప్ టు బాటమ్ ప్రిన్సిపల్ ఆఫ్ సబ్సిడియారిటీ అని చెప్తుందంటే సిటిజన్ టు సెంట్రల్ గవర్నమెంట్ సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ వేరియేషన్ కన్వెన్షనల్ గా సాంప్రదాయబద్ధంగా ప్రిన్సిపల్ ఏజెంట్ థియరీ అనేటువంటిది ప్రధానమైనటువంటి సిద్ధాంతంగా ఉంటే గత 30 ఏళ్లుగా ఇవాళ అది అంతర్జాతీయ సంస్థలు కావచ్చు ప్రపంచ బ్యాంకు కావచ్చు UNDP లాంటిది కావచ్చు ఐక్యరాజ్య సమితి కావచ్చు లేదంటే DFID లాంటి అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా వికేంద్రీకృత పరిపాలన ద్వారానే సక్రమమైనటువంటి పరిపాలన అందిస్తాము అంటానని అనేక పరిశోధనలు తేల్చి చెప్పడం వల్ల ఈ ప్రిన్సిపల్ ఆఫ్ సబ్సిడియారిటీకే ప్రాధాన్యత అనేటువంటిది పెరుగుతుంది భారతదేశంలో కూడా ప్రిన్సిపల్ ఆఫ్ సబ్సిడియారిటీ అనేటువంటి సిద్ధాంతాన్ని అనుసరించే వికేంద్రీకృత పరిపాలన కొనసాగాలని రెండవ పరిపాలన సంస్కరణ సంఘం కూడా సిఫారసు చేసింది ఈ వికేంద్రీకరణ అనేది ప్రపంచవ్యాప్తంగా అంటే గ్లోబల్ వైజ్ ఎలా ఉందండి ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చేసి ప్రతి దేశంలో కూడా అది రాజకీయ వ్యవస్థ రూపం ఎటువంటిదైనప్పటికీ అది రాజరిక వ్యవస్థ కావచ్చు మిలిటరీ పరిపాలన కావచ్చు నియంతృత్వ పరిపాలన కావచ్చు లేదంటే మార్కెట్ ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి పరిపాలన కావచ్చు సామ్యవాదం ఉన్నటువంటి వ్యవస్థ కావచ్చు ప్రతి దేశంలో కూడా వికేంద్రీకృత పరిపాలన అనేటువంటిది లేకుండగా ఇవాళ పాలన కొనసాగిస్తున్నటువంటి దేశం ప్రపంచంలో ఏ దేశం కూడా లేదు ఇది రీసెంట్ ఫెనామినా ఇట్ హాస్ బిన్ రీసెంట్ ఫెనామినా అందుకనే వికేంద్రీకృత పరిపాలన అంటే కేవలం కొన్ని సంస్థలు మాత్రమే అందుకు స్థానికంగా డిజైన్ చేసి వదిలిపెట్టడం చట్టబద్ధత కల్పించి అందులో ప్రజలు భాగస్వాములుగా కావాలి భాగస్వాములు అవ్వడం అంటే ప్రతి వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో కానీ విధాన నిర్ణయాలను నిర్ణయించడంలో కానీ ప్రజలకు భాగస్వామ్యం కల్పించేటటువంటి ఒక అత్యంత కీలకమైనటువంటి సాధనము దీన్ని సాధారణమైన ఉద్దేశంతోనే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాల్లో కూడా ఏదో రకమైనటువంటి సమ్ ఆర్ ది అదర్ ఫామ్ ఆఫ్ డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ హ్యాస్ బీన్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఇట్ హ్యాస్ బీన్ ఇన్ ఆపరేషన్ ప్రొఫెసర్ నరసింహారావు గారు ఇప్పుడు భారతదేశంలో ఈ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అనే స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికే ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది వచ్చింది అయితే దీని చారిత్రక నేపథ్యం ఎటువంటిది దీని పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క చారిత్రక నేపథ్యాన్ని గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ప్రాచీన కాలంలో ప్రతి గ్రామం కూడా ఒక చిన్న రిపబ్లిక్గా పిలువబడేదని మనం ఇంతకుముందుకే పేర్కొనడం జరిగింది విలేజ్ ఈజ్ ద సింబల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎకనామిక్ ఆర్గనైజేషన్స్ సోషల్ లైఫ్ అండ్ కల్చరల్ లైఫ్ ఆల్సో అంటే రాజ్యం శాంతి భద్రతలను మరియు రాజ్యం యొక్క అభివృద్ధి అనేటువంటిది రాజ్యం యొక్క పేరు ప్రఖ్యాతులు అనేటువంటివి దేని మీద ఆధారపడి ఉంటాయంటే ఒక గ్రామంలో నెలకొని ఉన్నటువంటి శాంతి భద్రతలు మరియు ఆ గ్రామంలో జరిగేటువంటి అభివృద్ధి పైననే ఒక రాజ్యం యొక్క అభివృద్ధి అనేటువంటిది ఆధారపడి ఉంటుంది అలాంటి గ్రామీణ వ్యవస్థ అనేటువంటిది మనకు అనాదిగా ఉన్నట్టుగా మనకు చరిత్ర తెలియజేస్తుంది ముఖ్యంగా మౌర్య చోళ గుప్తుల కాలంలో గ్రామ పరిపాలన అనేటువంటిది స్థానిక ప్రభుత్వాలచే జరిగినట్లుగా మనకు మౌర్యన్ ఇన్స్క్రిప్షన్ మౌర్యుల యొక్క శిలా శాసనాల ద్వారా చోళుల యొక్క శిలా శాసనాల ద్వారా మనకి తెలుస్తుంది అయితే ఆనాటు గ్రామీణ ప్రాంతాలలో ప్రధానంగా గ్రామ పెద్దను మనం గ్రామీణ్ అనేటువంటి పేరుతో పిలిచేటువంటి వాళ్ళం ఈ గ్రామీణ్ అనేటువంటి గ్రామ పెద్ద ప్రధానంగా పోలీసు విధులను నిర్వర్తించేటువంటి వాడు పోలీసు విధులంటే ప్రధానంగా శాంతి భద్రతలను పరిరక్షించడం సాధారణ పరిపాలనను కొనసాగించడం పన్నులను వసూలు చేయడం ఇతని విధి ప్రధానంగా కేవలం పన్నులను వసూలు చేయడమే కాక భూమికి సంబంధించినటువంటి రికార్డులను కూడా తన వద్దనే పెట్టుకోవడం కూడా ఈ గ్రామీణ యొక్క ప్రధానమైనటువంటి విధి అంతేకాకుండా ఇతను పంచాయత్ అంటే ఇక్కడ పంచ్ అంటే ఐదుగురు ఐదుగురు యొక్క సభ్యుల చేత పరిపాలన కొనసాగినట్లుగా మనకు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి అయితే ఈ పంచ్ అనేటువంటి సభ్యులే
ఐదుగురితో మాత్రమే కాకుండా ఇంకా గ్రామంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి పౌరులు లేదా కుల సంఘాలు లేదా వృత్తి సంఘాల వాళ్ళు కూడా ఈ గ్రామ సభలు లేదా గ్రామ సంఘంలో సభ్యులుగా ఉండేటువంటి వాళ్ళు అది వాళ్ళ కుల వృత్తి చేత కావచ్చు లేదా మామూలుగా కూడా వ్యక్తులు ఈ గ్రామ పరిపాలనలో సభ్యులుగా ఉండేటువంటిది చోళుడు యొక్క ఇన్స్క్రిప్షన్ ద్వారా మనకు తెలిసింది ఏమంటంటే గ్రామ పరిపాలన అంతా కూడా ఐదు కమిటీల ద్వారా జరిగేది జరుగుతున్నట్లుగా జరిగినట్లుగా మనకు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి ఈ ఐదు కమిటీలలో మొదటి కమిటీ ప్రధానంగా వ్యవసాయానికి పార్కులకు గార్డెన్స్లకు శ్రద్ధ వహిస్తే మొదటి కమిటీ రెండో కమిటీ వ్యవసాయానికి కావాల్సిన మరియు తాగునీటికి కావాల్సినటువంటి ఏర్పాట్లను రెండో కమిటీ చూస్తే మూడో కమిటీ యొక్క ప్రధానమైనటువంటి పని గ్రామంలో తగాదాలు లేకుండా నిర్మూలించడం అనేటువంటిది మూడవ కమిటీ యొక్క ప్రధానమైనటువంటి విధి అయితే నాలుగో కమిటీ యొక్క ప్రధానమైనటువంటి విధి పన్నులను వసూలు చేయడం మరియు ఆ పన్నులు సక్రమంగా చెల్లిస్తున్నారా లేదా అని చూడడమే కాక పన్నుల రూపంలో ఆనాటి ప్రజలు బంగారు నాణాలను రూపంలో చెల్లించేటువంటి వాళ్ళు కనుక ఆ బంగారం కూడా సరైనదా కాదా అనేటువంటిది కూడా ఈ నాలుగో కమిటీ చూసేటువంటిది ఈ నాలుగు కమిటీల పరిధిలో ఏ అంశాలైతే రాలేదో ఆ రానటువంటి అంశాలను ఐదో కమిటీ చూసినట్టుగా మనకు చారిత్రక ఆధారాలు మనకు తెలియజేస్తున్నాయి అంతేకాకుండా బ్రిటిష్ పాలనా కాలంలో కూడా 1870లో మేయో తీర్మానంలో మనకు ప్రధానంగా స్థానిక సమస్యలకు అయ్యే ఖర్చును స్థానిక ప్రజల నుండి వసూలు చేసినటువంటి పన్నులను కేటాయించాలనేటువంటిది 1870లో మేయో కమిటీ తీర్మానంలో అని స్పష్టంగా పేర్కొనడం జరిగింది అంతేకాక 1882లో లార్డ్ రిప్పన్ ఇతన్ని మనం ఆధునిక స్థానిక ప్రభుత్వాలకు పితామహుడిగా మనం పేర్కొనడం జరుగుతుంది ఇతను తన కాలంలో చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే దేశవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని కూడా లార్డ్ రిప్పన్ పేర్కొనడం జరిగింది ఆ తర్వాత 1807లో రాయల్ కమిషన్ గ్రామ విషయాలలో పాలనకు సంబంధించి గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి వాటి అభివృద్ధిని అవే చూసుకోవాలని మనకి రాయల్ కమిషన్ కూడా పేర్కొనడం జరిగింది మాంటెక్ చెంప్స్ఫర్డ్ సంస్కరణలు 1819లో స్థానిక సంస్థలను ప్రాతినిధ్యంతో కూడిన అంటే కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజలతో కూడినటువంటి వాళ్ళ చేతనే ప్రజా నియంత్రణ సంస్థలుగా ఈ స్థానిక సంస్థలను తీర్చిదిద్దాలని పేర్కొనడం జరిగింది చివరగా మనకి భారత ప్రభుత్వ చట్టం 1935లో గ్రామ పంచాయతీలను స్వపరిపాలనా సంస్థలుగా వికేంద్రీకరించాలని కూడా మనకి భారత ప్రభుత్వ చట్టం 1935లో పేర్కొనడం జరిగింది వీటన్నింటిని కూడా మనం స్థానిక ప్రభుత్వ సంస్థల యొక్క పుట్టుపూర్వోత్తరాలు లేదా వాటి చారిత్రక నేపథ్యంగా మనం వీటన్నింటిని పేర్కొనవచ్చు ఆ తర్వాత స్వాతంత్రానంతరం భారత రాజ్యాంగం ఆ తర్వాత అనేకమైనటువంటి కమిటీలు కమిషన్లు కూడా ఏర్పాటు కావడం జరిగింది ఆ కమిటీలు కమిషన్ల గురించి ఇప్పుడు మన వెంకటేశ్వర్ గారు చర్చిస్తారు నరసింహరావు గారు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ స్థానిక సంస్థల యొక్క చారిత్రక నేపథ్యం చాలా చక్కగా చెప్పారు డాక్టర్ వెంకటేశ్వర్ గారు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం వివిధ కమిటీలను ఏర్పాటు చేస్తూ వచ్చింది అయితే ఈ వివిధ కమిటీలు ఏంటి వాటి సూచనలు ఏమున్నాయి కొంచెం వివరించండి మనం భారతదేశ చరిత్ర దృక్పథం నుంచి చూసినప్పుడు స్థానిక సంస్థలు అనేటువంటి ముఖ్యంగా పంచాయతీరాజ్ సంస్థలు అనేటువంటి ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో నిరంతరంగా కొనసాగుతున్నటువంటి సంస్థలు అంటే దగ్గర దగ్గర ఒక 3000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి స్వదేశీ సంస్థలు ఈ సంస్థలు ఆధారంగా చేసుకుని మహాత్మా గాంధీ జాతీయోద్యమం జరుగుతున్నప్పుడు గ్రామ స్వరాజ్ అనేటువంటి అంశాన్ని కేంద్రబిందుగా తీసుకుని భారత జాతీయోద్యమాన్ని కానీ నిర్మించారు అయితే భారత రాజ్యాంగ పరిషత్తు ఈ దేశ భవిష్యత్తు నిర్దేశించేటువంటి ఒక సంస్థ ఈ దేశానికి ఒక రాజ్యాంగాన్ని రచన చేస్తున్నటువంటి సందర్భంలో పంచాయతీరాజ్ సంస్థల గురించి మొదటి డ్రాఫ్ట్లో ఎక్కడ కూడా పొందుపరచలేదు అంటే ఫస్ట్ డ్రాఫ్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ దెర్ వాజ్ నో రెఫరెన్స్ టు ద పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అప్పుడు కొంతమంది గాంధేయవాదులు వచ్చేసి
తెలుసుకొని వెంటనే దీని రాజ్యాంగ పరిషత్ అధ్యక్షురైన రాజేంద్ర ప్రసాద్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆనాడు రాజ్యాంగ రచనా సంఘానికి ఆయన ఒక లేఖ రాశాడు. లేఖ రాసి మహాత్మా గాంధీ ప్రతిపాదించినటువంటి మహాత్మా గాంధీ కళా రూపమైనటువంటి స్థానిక సంస్థలకు ప్రాధాన్యత కల్పించాలని చెప్పినప్పుడు అప్పుడు భారత రాజ్యాంగంలోని నిర్దేశక నియమాలు అనేటువంటి నిర్దేశక నియమాల్లో ఉన్నటువంటి 40వ నిబంధనలలో రాష్ట్ర స్థాయి ప్రభుత్వాలు స్థానిక సంస్థలను ఏర్పాటు చేసి పంచాయతీ రాజ్ సంస్థలను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలంటనని చెప్పారు. అంటే దీనికి వచ్చేసి రాజ్యాంగంలో ఉన్నటువంటి 4వ భాగంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి 4వ భాగమ చట్టబద్ధమైనటువంటిది కాదు. అంటే 4వ భాగంలో ఉన్నటువంటి హక్కులకు ఉల్లంఘన జరిగిందంటనే ఎవరైనా కోర్టులో వెళ్ళేటటువంటి అవకాశం లేదంట. అంటే ఆనాడు వచ్చేసి ఒక రీగల్ ఐడెంటిటీ అనేటువంటిది స్థానిక సంస్థలు అనేటువంటి కల్పించలేదు. ఆ తర్వాత లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్, బలవంతరాయ్ మేత లాంటి వాళ్ళు ఆల్ ఇండియా పంచాయతీ పరిషత్ అంటే ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా పంచాయతీరాజ్ ఉద్యమాన్ని శ్రీకారం చుట్టడము, ఆ తర్వాత 1950 దశకంలో భారతదేశవ్యాప్తంగా అమలు చేయబడ్డటువంటి కమ్యూనిటీ డెవలప్మెంట్ అనేటువంటి ప్రోగ్రాంతో పాటు నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ ప్రోగ్రామ్ అనే రెండింటిని అమలు చేశారు. ఈ రెండు కార్యక్రమాలు భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో పేదరికాన్ని నిర్మూలిస్తాం, వెనుకబాటు తరాన్ని నిర్మూలిస్తాం, ప్రజల యొక్క ఆశయాలు నెరవేరుస్తామంటే అమలు చేసినటువంటి కార్యక్రమాల్లో ఈ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి క్రమంలో ఒక సంస్థాగతమైనటువంటి లోపం చాలా స్పష్టంగా కనపడింది. ఆ లోపం ఏంటంటే ప్రజలను అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు చేసేందుకు ఒక సంస్థాగతమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ అనేటువంటిది లేకపోవడం. దాని లేకపోవడం ఫలితంగా ఆనాడు 1957 సంవత్సరంలో కేంద్ర ప్రణాళిక సంఘం వచ్చేసి బలవంతరాయ్ మెహతా నాయకత్వాన బలవంతరాయ్ మెహతా కమిటీని వచ్చేసి నియమించింది. అంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, నేషనల్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ అనేటువంటి దేశంలో ఏ విధంగా అమలవుతున్నాయి, వాటి అమలు చేయడంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి అమలులో ప్రజలను భాగస్వాములలో చేయడంలో ఉన్నటువంటి సవాళ్ళు ఏంటంటేనని ఆ కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీ చేసిన సిఫారసు ఏంటంటే మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్లనే ప్రజలకు భాగస్వామ్యం కలిగేటువంటి అవకాశం ఉందంటేనని వారు చెప్పారు. బలవంతరాయ్ మేత కమిటీ చెప్పినట్టు సిఫారసుల ఆధారంగానే కొన్ని రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రం రాజస్థాన్లో, తర్వాత ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర మహబూబ్నగర్ డిస్టిక్లో మనకు హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి షాద్నగర్లో రెండవ రాష్ట్రంగా, తర్వాత కర్ణాటక, తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. అయితే బలవంతరాయ్ మెహతా కమిటీ చేసినటువంటి సిఫారసు ప్రకారం వచ్చినటువంటి పంచాయతీరాజ్ సంస్థలకు ఒక రాజ్యాంగ పద్ధత అనేటువంటిది లేదు అంటనని, తర్వాత 1978 సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి అశోక్ మెహతా కమిటీ తేల్చెప్పింది. ఆనాటి జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అశోక్ మెహతా కమిటీ చేసి ప్రస్తుతం పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, సవాళ్ళు ఏంటంటేనని ఆయన అడిగినప్పుడు దానికి వచ్చిన ఒక చట్టబద్ధమైనటువంటి గుర్తింపు ఇవ్వాలంటనని సిఫారసు చేసింది. అదేవిధంగా ఆ తర్వాత వచ్చినటువంటి జీవీకే రావు కమిటీ కావచ్చు, నేటి సంతానం కమిటీ కావచ్చు, తర్వాత 1980 దశకంలో రాజీవ్ గాంధీ దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో ఆల్ ఇండియా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఆ కాన్ఫరెన్స్లో ఒక వచ్చినటువంటి ఒక ఫైండింగ్ ఏంటంటే కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రజలకు చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో కేవలం 15 పైసలు మాత్రమే చేరుతుంది. అంటే 100 రూపాయలు ఖర్చు పెడితే కేవలం 15 రూపాయలు మాత్రమే వాస్తవంగా ఎవరైతే లబ్ధి పొందాలో అటువంటి వాళ్ళకు చేరుతుంది, మిగిలినటువంటి డబ్బు మటుకు లేదంటే ఆర్థిక వనరుల మటుకు జనానికి చేరటం లేదు. ఇందుకు కారణం ఏంటంటే ఒక సెంట్రలైజ్డ్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం, బ్యూరోక్రటైజేషన్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ అని ఆనాడు రాజీవ్ గాంధీ దృష్టికి వెళ్ళిన తర్వాత ఏదో విధంగా ఈ దేశంలో రాజ్యాంగ సవరణ జరగాలంటనేటి ప్రతిపాదన వచ్చింది. అప్పుడు రాజీవ్ గాంధీ గారు పార్లమెంటులో 64వ రాజ్యాంగ సవరణ ఇంట్రొడ్యూస్ చేస్తే ఆనాడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి వల్ల సాధ్యం కాలేదు. ఆ తర్వాత పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1992 73, 74వ రాజ్యాంగ సవరణ అనేటువంటి జరిగింది. అంటే ఆనాడు రాజ్యాంగ సవరణ జరిగే నాటికంతా కూడా ఒకటి దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 1978వ దశకం నుండి ఒక బలమైనటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ అనేటువంటి ఉండేది. అదేవిధంగా మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను వచ్చేసి కాస్త బలంగా ముందుకు తీసుకుపోయేటువంటి రాష్ట్ర స్థాయి ప్రభుత్వాలు అనేటువంటి ఉండేది. దాంతోపాటు అంతర్జాతీయంగా ముఖ్యంగా కేంద్రీకృత సామ్యవాద వ్యవస్థ అనేటువంటి కుప్పగూలిపోయిన తర్వాత భారతదేశంలో కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ అనేటువంటి నిరంతరంగా కొనసాగాలి అంటే అధికార వికేంద్రీకరణ జరగాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చిన తర్వాత దానికి ప్రతిరూపమే 73, 74వ రాజ్యాంగ సవరణ జరిగింది. ఇది ఒక చారిత్రక వాస్తవము. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ముందు కొనసాగడంలో ఈ వికేంద్రీకృతం
వ్యవస్థకు రాజ్యాంగ బద్ధత కల్పించడం అనేటువంటిది ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి చర్య అంటే చాలా మంది రాజనీతి శాస్త్రజ్ఞులు వివరించారు ఎందుకంటే దీని ద్వారా చాలా రకాలైనటువంటి మార్పులు అనేటువంటి వచ్చాయి వాటిని బహుశా నరసింహారావు గారు వివరిస్తారు ప్రొఫెసర్ నరసింహారావు గారు ఈ ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది ఒక మైలురాయిగా మనం భావిస్తాము అయితే వీటిలో ఉన్న ముఖ్య అంశాలు ఏంటి ఇంతకు ముందుకే మిత్రుడు వెంకటేశ్వర్లు చెప్పినటువంటి అంశాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తే స్థానిక ప్రభుత్వాలకు ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థకి మనం ఇంతకు ముందుకే పేర్కొన్నట్లుగా చారిత్రక నేపథ్యం ఉన్న చారిత్రక నేపథ్యంతో పాటు మనం 1947 స్వాతంత్ర అనంతరం భారతదేశంలో 1950లో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం తదనంతరం 1951లో గ్రోమోర్ ఫుడ్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసుకోవడం ఆ తర్వాత కమ్యూనిటీ డెవలప్మెంట్ 1953లో నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ మొదలైన కార్యక్రమాలని గురించి మనకు మిత్రుడు వెంకటేశ్వర్లు చెప్తూనే బలవంతరాయ్ మెహతా అధ్యక్షతన ప్రజల నుంచి కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజల నుంచి అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యం లేదు లేదు అనే అంశాన్ని బలవంతరాయ్ మెహతా కమిటీ చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది అయితే క్రింది స్థాయిలో ప్రజల నుంచి పాలనలో భాగస్వామ్యం కావాలి అని అంటే దానికి పరిష్కార మార్గంగా మూడు అంచెల ప్రజాస్వామ్య వికేంద్రీకరణ పద్ధతి అదే పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పేర్కొడం తదనంతరం రాజస్థాన్లో మొదటిసారి రెండవదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇట్టి పంచాయతీరాజ్ వ్యవస్థను భారత రాజ్యాంగంలో రాష్ట్ర జాబితాలో మాత్రమే పేర్కొడం జరిగింది అయితే రాష్ట్ర జాబితాలో పేర్కొడం వల్ల అనేకమైనటువంటి ప్రజాస్వామ్య వికేంద్రీకరణ ప్రభుత్వం ఏదైతే ఆశించిందో ఆ ఆశించినటువంటి ఫలాలు దక్కకపోవడంతో 1986లో ఆనాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను పునర్నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో ఎల్ఎం సింగ్వి అనేటువంటి అతని అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ ప్రధానమైనటువంటి సిఫార్సు ఏమిటంటే పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగపరమైనటువంటి హక్కులను మరియు హోదాను కల్పించాలనేటువంటి సిఫార్సులను చేయడంతో పివి నరసింహారావు ప్రభుత్వం 73-74 రాజ్యాంగ సవరణలుగా 1992లో పార్లమెంట్లో ప్రవేశపెట్టింది 1993 ఏప్రిల్ 23న ఇట్టి సిఫార్సులను పార్లమెంట్ ఆమోదించడంతో 1993 ఏప్రిల్ 24 నుంచి 73-74 రాజ్యాంగ సవరణ ఆచరణలోకి రావడం జరిగింది ముఖ్యంగా రాజ్యాంగంలోని 9వ భాగం 243 అధికారంలో మనకి ఈ 73-74 రాజ్యాంగ సవరణల యొక్క అంశాలను పొందుపరచడం జరిగింది ఈ 73 రాజ్యాంగ సవరణ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాను ఇవ్వడం నిజానికి మిత్రుడు చెప్పినట్లుగా పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగబద్ధమైనటువంటి హోదా ఇవ్వడం అనేటువంటిది ఒక విప్లవాత్మకమైనటువంటి చర్యగా పేర్కొనవచ్చు అంతేగాక పంచాయతీరాజ్ సంస్థలకు అంతకుముందు 73 రాజ్యాంగ సవరణ జరగడానికంటే ముందు ప్రతి 5 సంవత్సరాలకు ఖచ్చితంగా ఎన్నికలు అనేటువంటివి జరగనటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి అయితే 73 రాజ్యాంగ సవరణ తర్వాత ఎట్టి స్థానిక సంస్థలకు పంచాయతీరాజ్ సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలను జరపడం ప్రత్యక్ష ఎన్నికలను జరపడం కొరకు ప్రతి రాష్ట్రం ఒక ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి 5 సంవత్సరాలకు తప్పనిసరిగా ఎన్నికలను నిర్వహించడం మరియు మధ్య స్థాయిలో జిల్లా స్థాయిలో అంటే క్రింది స్థాయిలో పంచాయతీ సమితులు మధ్య స్థాయిలో మండల పరిషత్తులు పై స్థాయిలో జిల్లా పరిషత్తులు ముఖ్యంగా మండల అధ్యక్ష పదవులను జిల్లా స్థాయిలో అధ్యక్ష పదవులను పరోక్ష పద్ధతిలో ఎన్నికలను జరపడం మరియు అన్ని స్థాయిలలో 73 రాజ్యాంగ సవరణలో అన్ని స్థాయిలలో 3వ వంతు మహిళలకు రిజర్వేషన్ కల్పించడం మహిళలకే కాకుండా షెడ్యూల్డ్ కులాలకు షెడ్యూల్డ్ తెగలకు కూడా రిజర్వేషన్ కల్పించడం అంతేకాకుండా పంచాయతీరాజ్ సంస్థలకు విధులు నిధులతో సక్రమంగా అందించడం కొరకు ప్రతి రాష్ట్రం ఒక ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసి వనరులు సక్రమంగా పంపిణీ జరిగేటట్లు చూడడం అంతేకాకుండా గ్రామ పంచాయతీ స్థాయిలో గ్రామ సభ నిజానికి గ్రామ సభ నిజమైనటువంటి ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు ఒక సంకేతంగా మనం చెప్పవచ్చు ఈ
గ్రామ సభ ప్రతి సంవత్సరం రెండు సార్లు సమావేశం కావాలని పేర్కొడం అంతేకాక అతి ముఖ్యమైనటువంటి 29 పాలనా అంశాలను గుర్తించి అట్టి 29 పాలనా అంశాలను స్థానిక సంస్థలకు అందజేయడం అనేటువంటిది ఈ 73వ రాజ్యాంగ సవరణ యొక్క ప్రధానమైనటువంటి అంశాలుగా మనం పేర్కొనవచ్చు డాక్టర్ వెంకటేష్ గారు ప్రొఫెసర్ నరసింహారావు గారు ఇందాకే చెప్పారు 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఫీచర్స్ చెప్పారు దాంట్లో గ్రామ సభలు ఏర్పాటు చేయాలనేది ఒక ముఖ్య అంశం అయితే అసలు ఈ గ్రామ సభలు అంటే ఏంటి వాటి నిర్మాణం ఏంటి వాటి అధికారాలు విధులు ఏమున్నాయి గ్రామ సభకు సంబంధించి మనకు మొట్టమొదటగా తొలి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ మినిస్టర్ అయినటువంటి ఎస్కే డే అని ఏమంటారంటే దేర్ ఇస్ ఎ నీడ్ టు హావ్ ఎ లింక్ బిట్వీన్ ఆర్గానిక్ లింక్ బిట్వీన్ లోక్సభ టు గ్రామ సభ ఆర్ గ్రామ సభ టు లోక్సభ దట్ ఇస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రిఫరెన్స్ అండ్ కోటెడ్ ఆ తర్వాత మనకు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక యాక్ట్ దాన్ని వచ్చేసి బాంబే విలేజ్ పంచాయతీ యాక్ట్ 1959 అందులో గ్రామ సభ సంబంధించినటువంటి రిఫరెన్స్ ఉంది ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి పంచాయతీరాజ్ చట్టాల్లో కూడా ఈ రిఫరెన్స్ అనేటువంటిది ఉంది అంటే ఆ తర్వాత 73వ రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత ఆ రాజ్యాంగ సవరణలోని 243వ నిబంధన ఏ ప్రకారం ఏం చెప్తుందంటే రాష్ట్ర శాసనసభలు గ్రామీణ ప్రాంతాలలో పరిపాలన కొనసాగించేందుకు గ్రామ సభలకు ఏవైనా అధికారాలను బదలాయించి వాటిపైన అమలు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోండి అంటే బదలాయించినట్లయితే అటువంటప్పుడు గ్రామ సభ అనేటువంటిది పనిచేస్తుంది అంటే ఇక్కడ రెండు విషయాలు మనం దృష్టిలో ఉంచుకోవాలి ఒకటి గ్రామ సభ అనేటువంటిది 73వ రాజ్యాంగ సవరణ ప్రకారము అది రాజ్యాంగ సభ అంటే ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ రెండవది వచ్చేసి అదే 73వ రాజ్యాంగ సవరణలోనే ఒక లిమిట్ లాగా ఒక కాన్స్టెంట్ లాగా కూడా చెప్పింది ఏంటంటే గ్రామ సభకు సంబంధించినటువంటి అధికారాలు కానీ బాధ్యతలు కానీ వీటన్నిటిని వచ్చేసి రాష్ట్ర శాసనసభ ఇవ్వాల్సి ఉంటుందంటనే చెప్పారు అంటే ఇది ఒక డైరెక్షన్ ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాండేటరీ ఎస్ దెర్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ టు ద గ్రామ సభ బట్ అట్ ది సేమ్ టైమ్ వాట్ ఎవర్ ద ఫంక్షన్స్ ఆర్ పవర్స్ దట్ ఆర్ సపోజ్ టు బి డిశ్చార్జ్డ్ బై ద గ్రామ సభ ఆర్ మే బీ గివెన్ బై ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే అటువంటి అధికారాలు ఏమి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఏమేమి అధికారాలు ఇవ్వాలి అనేటువంటిది కూడా భారత రాజ్యాంగంలో 11వ షెడ్యూల్లో చెప్పబడింది 29 అంశాల్లో ఏ అంశాన్ని అని వచ్చేసి గ్రామ సభలకు వచ్చేసి బదలాయించచ్చు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చేసి ఒక డైరెక్షన్స్ అనేటువంటి ఇచ్చింది అంటే ఇక్కడ మ్యాండేటరీగా చేయాల్సినటువంటి బాధ్యత వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వాలది రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టాల్లో పొందుపరిచి రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది అయితే ఇవాళ వచ్చేసి దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో ఉన్న పంచాయతీరాజ్ చట్టాలు మనకు ఒక జమ్మూ కాశ్మీరు లేదంటే 10 లక్షలకు జనాభా తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో నార్త్ ఈస్ట్లో వచ్చేసి త్రిపుర లాంటి రాష్ట్రంలో 10 లక్షల జనాభా ఉన్నటువంటి రాష్ట్రం ఒకటి మాత్రం ఉంది కాబట్టి అక్కడ మాత్రమే మూడంచెల వ్యవస్థ లేదు అదర్వైజ్ మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా ఇవాళ వచ్చేసి మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అనేటువంటిది ఉంది అందులో గ్రామ సభ అనేటువంటి చాలా కీలకమైనటువంటిది మరి ఎన్ని రాష్ట్రాలు ఇందులో గ్రామ సభను బలోపేతం చేశాయి అంటే అనేటువంటిది ఒక సందిగ్ధమైనటువంటి క్వశ్చన్ అది కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఉదాహరణ వచ్చేసి కేరళలో పశ్చిమ బెంగాల్లో లేదంటే ఇక్కడ అక్కడ కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి కొన్ని గ్రామ పంచాయతీలు ఎక్కడైతే పౌరులు ఎక్కడ చేసి సివిల్ యాక్షన్ ఎక్కడైతే బాగా బలంగా ఉందో అటువంటి చోట మాత్రమే బలంగా పనిచేస్తుంది ఆ తర్వాత గ్రామ సభ అనేటువంటిది 73వ రాజ్యాంగ సవరణ ప్రకారము జనవరి 26 తేదీ ఆగస్టు 15న ఖచ్చితంగా చేయాలంటని చెప్తుంది అదేవిధంగా మహాత్మాగాంధీ జన్మదినమైనటువంటి 2 అక్టోబర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినం అనేటువంటి 14వ తేదీన ఇవి జరిపిస్తే బాగుంటుంది అంటానని కూడా నిర్దేశాలు ఉన్నాయి లేదంటే గైడ్ లైన్స్ అనేటువంటివి ఉన్నాయి అయితే గ్రామ సభ అనేటువంటి 73వ రాజ్యాంగ సవరణ చెప్పింది కాబట్టి 2 సార్లు లేదంటే ఇంకా జన్మదిన ప్రముఖుల యొక్క జన్మదినం ఉంది కాబట్టి 4 సార్లు మాత్రమే జరుపుకోవాలనేది ఏం లేదు నెలకోసారి గ్రామ సభ జరుపుకోవచ్చు లేదంటే అవసరం అనుకుంటే జనం అవసరం అనుకుంటే వారానికి ఒక గ్రామ సభ కూడా జరిపించవచ్చు అయితే గ్రామ సభను జరిపించేటువంటి బాధ్యతను అక్కడ ఉన్నటువంటి విలేజ్ సెక్రటరీకి చాలా కీలకమైనటువంటి పాత్ర అనేటువంటిది ఉంది అంటే ఇస్ ద అఫీషియల్ మెకానిజం మెషినరీ ఇన్ ఆర్డర్ టు కండక్ట్ ద గ్రామ సభ అక్కడ ఉన్నటువంటి జనాలకు వచ్చేసి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వాలి పలాని తేదీకి పలాని సమయానికి పలాని చోట ఈ అంశాలపైన చర్చించేందుకు గ్రామ సభ జరుగుతుంది కాబట్టి ఊర్లో ఉన్నటువంటి జనాలంతా వచ్చేసి ఈ గ్రామ సభలో పార్టిసిపేట్ కండి అంటే చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ గ్రామ సభకు వచ్చేసి ఈయనకు ఉందన్నమాట సో గ్రామ సభ ఇంకేమేమి పనులు చేస్తున్నాయి ఇంకెలా చేస్తుంది అనేటువంటి దానిపైన గ్రామ సభకు వచ్చేసి చాలా కీలకమైనటువంటిది కొంతమంది ఇంటర్ప్రిట్ చేసినటువంటి ప్రకారము
గ్రామ సభ అనేటువంటిది రాష్ట్ర స్థాయిలో లెజిస్లేటివ్ అసెంబ్లీ కేంద్రంలో పార్లమెంట్ ఏ విధంగా అయితే పనిచేస్తుందో అది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ప్రతిఫలిస్తుందో అదే గ్రామ సభ అనేటువంటిది ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిదర్శనం దట్ ఈస్ ద ఓన్లీ ప్లాట్ఫామ్ దట్ హాస్ బీన్ ప్రొవైడింగ్ ఏ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద డైరెక్ట్ పార్టిసిపేషన్ ఆఫ్ ది కమ్యూనిటీ ప్రత్యక్ష ప్రజలందరూ భాగస్వాములు అయ్యి తమకు కావాల్సినటువంటి అవసరాలు ఏంటి వాళ్ళ యొక్క సమస్యలు ఏంటి చెప్పుకునేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే అది గ్రామ సభ మాత్రమే అని మనకు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా చెప్తున్నటువంటి అంశాలు ప్రొఫెసర్ నరసింహారావు గారు ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేష్ గారు ఇందాకే చెప్పారు గ్రామ సభల నిర్వహణ ఏ విధంగా ఉంది అనేది చెప్పారు అయితే ప్రొఫెసర్ నరసింహారావు గారు మనకు ఒక ఫోన్ కాల్ వచ్చిందండి మనము రిసీవ్ చేసుకుందాం హలో 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 చెప్పండి నా పేరు మహిమ అండి చెప్పండి మహిమ గారు మీ వాల్యూమ్ తగ్గించండి మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి ఓకే 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 ఇప్పుడు అడగండి మీ ప్రశ్న ఏంటి హలో మహిమ గారు ఫోన్ కట్ ఓకే ఫోన్ కాల్ కట్ అయినట్టుందండి అయితే ఇందాక వెంకటేష్ గారు చెప్పారు గ్రామ సభల నిర్వహణ ఏ విధంగా ఉంటుంది అయితే ప్రతి గ్రామంలో సర్పంచ్ ఉంటారు అయితే ఈ గ్రామ సభల నిర్వహణలో ఈ సర్పంచ్ రోల్ ఏ విధంగా ఉంటుంది నిజానికి గ్రామ సభ అనేటువంటిది విలేజ్ అసెంబ్లీగా మనం పేర్కొనవచ్చు గ్రామ సభ యొక్క ప్రధానమైనటువంటి పాత్ర గుర్తించి 2009 2010 సంవత్సరాన్ని గ్రామ సభల సంవత్సరంగా కూడా పరిగణించడం జరిగింది నిజానికి పాలనలో పారదర్శకతను సాధించడం గ్రామ పంచాయతీలను ప్రజలకు జవాబుదారీగా మలచడంలో గ్రామ సభల అనేటువంటివి ఒక కీలకమైనటువంటి భూమికను నిర్వహిస్తానే అనడంలో సందేహం లేదు అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో గ్రామ సభ అనేటువంటిది ప్రజలు ప్రత్యక్షంగా పాలనలో పాలు పంచుకోవడానికి ఉద్దేశించినటువంటి ఒక వేదికగా కూడా మనం పేర్కొనవచ్చు ఇదే విషయాన్ని మిత్రుడు వెంకటేశ్వర్లు గారు కూడా చెప్పారు గ్రామంలోని ప్రజలందరూ గ్రామ సభలో పాల్గొని గ్రామ పంచాయతీలు చేసేటువంటి ప్రతిపాదనలను చర్చించడానికి లేదా అట్టి ప్రతిపాదనలను ఆమోదించడం లేదా తిరస్కరించడం కూడా చేయవచ్చు అయితే ఇట్టి గ్రామ సభలను నిర్వహించడం అనేటువంటిది మరియు ఇట్టి గ్రామ సభలో సర్పంచ్ యొక్క పాత్ర గురించి చర్చించాల్సి వస్తే ప్రొఫెసర్ నరసింహారావు గారు మనకు కాల్ వచ్చిందండి హలో హలో మళ్ళీ కట్ అయినట్టుందండి అయితే సర్పంచ్ పాత్ర గురించి మీరు వివరిస్తున్నారు గ్రామ సభలో నిజానికి గ్రామ సభలో సర్పంచ్ పాత్రను చర్చించడానికంటే ముందు మనం ఒకటి రెండు విషయాలను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు ఉంది అది ముఖ్యంగా గ్రామ సభ అనేటువంటిది ఒక విలేజ్ అసెంబ్లీ అని ఇంతకుముందుకే మనం పేర్కొన్నాం ఈ విలేజ్ అసెంబ్లీలో గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ఇందులో సభ్యులే ఈ గ్రామ సభను ఇంతకుముందుకు మిత్రుడు వెంకటేశ్వర్లు చెప్పినట్లు సంవత్సరానికి 2 సార్లు నిర్వహించాలని పేర్కొంటే 2011 చట్టం ప్రకారం సంవత్సరానికి 4 సార్లు నిర్వహించాలని పేర్కొనడం జరిగింది అంతేకాక 4 సార్లు కానీ 2 సార్లు కానీ అని కాకుండా గ్రామ సభ ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు ప్రజలందరూ ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు గ్రామ సభను ఎన్ని పర్యాయాలైనా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంది హలో 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 చెప్పండి మీ పేరండి మేడం నమస్తే నా పేరు డాక్టర్ సదానందం వరంగల్ చెప్పండి మీ ప్రశ్న ఏంటి నరసింహారావు సార్ గారు చెప్పండి అడగండి మీ ప్రశ్న అడగండి సదానందం గారు చెప్పండి గ్రామ సభ గురించి డిస్కషన్ చేస్తున్నారా మేడం చెప్పండి మీ ప్రశ్న ఏంటండి అయితే ప్రస్తుతం ఎన్ని లక్షల గ్రామాలలో మన గ్రామ సభ తీర్మానాలు అనేటువంటి ఆశించిన స్థాయిలో అవి ఇంప్లిమెంటేషన్ కాలేకపోతున్నాయి ఇంకొక 73వ రాజ్యాంగ సభలో తీసుకున్న 29 అంశాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్మానాల వరకే ఉంటున్నాయి కానీ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల గ్రామ ప్రజలు ఆ తీర్మానాల వల్ల ఏమి లబ్ధి పొందుతలేదు మెజార్టీ గ్రామాలు అనేది దాని మీద నరసింహారావు సార్ గారిని
ఇప్పుడు మనము అది నెక్స్ట్ క్వశ్చన్ అదేనండి. ఇప్పుడు మనం అదే డిస్కస్ చేయబోతున్నాము. డాక్టర్ వెంకటేష్ గారు, గ్రామాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ఉంటారు, దాంట్లో గ్రామ సభల రోల్ ఏ విధంగా ఉంటుంది, అవి ఆశించిన మేరకు, ఇందాక మన స్టూడెంట్ అడిగారు కదా, అసలు అవి ఆశించిన మేరకు అవి నెరవేరగలుగుతున్నాయా లేదా అనేది మనము డిస్కస్ చేద్దాం. గ్రామ సభ యొక్క ప్రధాన ఉద్దేశం చాలా కీలకమైనటువంటిది, ముఖ్యంగా ఈ సామాజిక అభివృద్ధి మానవ అభివృద్ధిలో చాలా కీలకమైనటువంటిది. ఒకటి, గ్రామ సభలు అనేటువంటిది ఇస్ ఏ ఇంపార్టెంట్ టూల్ ఆర్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ది అవేర్నెస్ బిల్డింగ్, అంటే జనంలో చైతన్యాన్ని కలిగించడానికి వచ్చేసి చాలా కీలకమైనటువంటిది సంస్థ అది. అంటే ఎందుకు కీలకమైన సంస్థ అంటే, గ్రామ పంచాయతీలు ఏం చేయాలి, గ్రామ పంచాయతీలకు ఉన్నటువంటి అధికారాలు ఏంటి, ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయి, ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, ఏ అభివృద్ధి కార్యక్రమానికి వచ్చేసి ఎన్ని నిధులు ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, కేంద్రం ఇస్తున్నటువంటి 15 సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, వాటికి వస్తున్న నిధులు ఏంటి, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి వస్తున్న నిధులు ఏంటి, లేదంటే సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నుంచి వస్తున్నటువంటి నిధులు ఏంటి, సొంతంగా జమ చేసుకున్నటువంటి నిధులు ఏంటి, వీటన్నిటినీ జమ చేసుకున్నటువంటి నిధులను ఒక పక్క నిధుల సమీకరణ అయితే, రెండవది వచ్చేసి అవసరాలను గుర్తించుకోవడం. అంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ ది గ్రామ సభ ఈజ్ ప్లానింగ్, ప్రణాళికలు తయారు చేయడం, అంటే ప్రజలకు ఉన్నటువంటి అవసరాలను వాళ్ళు గుర్తించే విధంగా గ్రామ సభ అనేటువంటిది ఫెసిలిటేషన్ చేయడం అనమాట. అంటే గ్రామంలో ఏమేమి అవసరాలు ఉంటాయి, తాగడానికి మంచినీళ్ళు కావాలి, డ్రైనేజ్ వచ్చేసి కావాలి, వీధి లైట్లు అనేటువంటి కావాలి, వ్యవసాయం పంటల సందర్భంగా వచ్చేసి వాళ్ళు కావాల్సినటువంటి విత్తనాలు కావాలి, తర్వాత మధ్యాహ్న భోజన పథకం సరిగ్గా అమలవుతుందా లేనటువంటి దానికి సంబంధించినట్టు కావాలి, పెన్షన్లు సక్రమంగా వస్తున్నాయా లేదంటే వాస్తవంగా ఎవరు బెనిఫిషియర్ అనేటువంటి కావాలి, తర్వాత వచ్చేసి గారు మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. హలో 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 చెప్పండి. హలో, మీ ప్రశ్న ఏంటండి? హలో, ఇప్పుడు మన ప్రధానమంత్రి మోడీ గారు దేశానికి లోక్సభ ఎలానో గ్రామానికి గ్రామసభ అలా అని అన్నారు కదా, మరి దీనిలో వాస్తవం ఎంత? ఓకే, ఇంకా ఒక నిమిషము చెప్పండి. ఇంకొకటి, గ్రామసభలకి మినిమం ఇంతమంది అటెండ్ అవ్వాలని అలా ఏమైనా రూల్ ఉందా, లేకపోతే అందరూ ఊరి వాళ్ళందరూ అటెండ్ కావాలని అలా ఏమైనా ఉందా? ఓకేనండి. ఈ ప్రశ్నకు సమాధానంగా, అమ్మ, గ్రామ సభలో నిజానికి పార్లమెంట్ ఎట్లనో గ్రామంలో విలేజ్ అసెంబ్లీ అంటున్నాం మనం, దాన్ని గ్రామ సభ అంటున్నాం. గ్రామ సభలో ఓటర్లందరూ 18 సంవత్సరాలు ఉండి ఓటర్ లిస్టులో నమోదు చేసుకున్నటువంటి వ్యక్తులందరూ గ్రామ సభలో సభ్యులే. గ్రామంలో ఉండి ఓటర్ లిస్టులో పేరు నమోదు కానటువంటి వ్యక్తి మాత్రమే గ్రామ సభలో పాల్గొనడానికి వీలు లేదు. ఎంతమంది ఎక్కువగా వీలైతే గ్రామ సభకు వస్తే అంత పెద్ద ఎత్తున గ్రామ సభ విజయవంతమైనట్లుగా మనం ప్రకటించుకోవచ్చు. దీనికంటూ కోరం అనేటువంటిది, ప్రత్యేక సంఖ్య అనేటువంటిది ఎక్కడా కూడా లేదు. అయితే అత్యధిక శాతం మంది ప్రజలను, ముఖ్యంగా హరిజన గిరిజన బలహీన వర్గాల ప్రజలను గ్రామ సభలకు వచ్చే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత గ్రామ సర్పంచ్ పైన ఉంటుంది. గ్రామ కార్యదర్శి గ్రామ సభలను ఏర్పాటు చేస్తే అట్టి గ్రామ సభకు అధ్యక్షత వహించాల్సినటువంటి బాధ్యత సర్పంచ్కు ఉంటుంది. సర్పంచ్ గారు కనుక అందుబాటులో లేకపోయినట్లయితే ఉప సర్పంచ్ గారు అధ్యక్షత వహించాలి. ఒకవేళ ఉప సర్పంచ్ కూడా లేకపోయినట్లయితే వార్డు మెంబర్లలో ఉన్నటువంటి ఎక్కువ ఎవరికైతే వయస్సు ఉంటుందో అతనిని ఎంపిక చేసుకొని ఆ సమావేశంలో అతనిని అధ్యక్షత వహించి అతని ఆధ్వర్యంలో గ్రామ సభను నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ పాల్గొనడమే గ్రామ సభ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అలా పాల్గొనడమే మూడు అంచెల ప్రజాస్వామ్య వికేంద్రీకరణలో పంచాయతీ గ్రామ పంచాయతీలో గ్రామ సభనే అత్యంత ముఖ్యమైనదని ఒకటిగా మనం పేర్కొనవచ్చు. అంతేకాకుండా ఇంతకుముందుకు మిత్రులు చెప్పినట్టుగా సంవత్సరానికి 4 లేదా 2 మాత్రమే కాకుండా ఎన్ని పర్యాయాలైనా కూడా గ్రామ సభను నిర్వహించుకోవచ్చు. ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఒక అప్లికేషన్ ఫామ్ మీదే సంతకం చేసి లేదా వేలిముద్ర వేసి 5 రోజుల ముందు గనుక గ్రామ కార్యదర్శికి ఇచ్చినట్లయితే ఆ గ్రామ కార్యదర్శి 5 రోజుల తర్వాత గ్రామ సభను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే గ్రామ సభలను 4 రకాలుగా
గ్రామ సభ యొక్క సమావేశాలను నాలుగు రకాలుగా మనం విభజించుకోవచ్చు. ఒకటి సాధారణ గ్రామ సభ, అంటే ప్రతి రెండేళ్లకు లేదా ప్రతి సంవత్సరంలో నాలుగు నెలలకు ఏర్పాటు చేసుకోవడాన్ని సాధారణ గ్రామ సభగా పేర్కొంటే, అత్యవసర సభ అంటే విపత్తులు కానీ లేదా ఇతర ఏమైనా విపత్తులు సంభవించినప్పుడు ప్రత్యేకంగా గ్రామ సభను ఏర్పాటు చేసుకోవడం, లేదా మూడవ దానిగా ప్రత్యేక గ్రామ సభ అంటే ఏదైనా ప్రత్యేకమైనటువంటి అంశం ముఖ్యంగా పెన్షన్ల కొరకు వృద్ధులను ఎంపిక చేయడం లేదా గృహాలకు కట్టించడంలో వ్యక్తులను ఎంపిక చేయడం మొదలైనటువంటి వాటి కొరకు ప్రత్యేక గ్రామ సభలను లేదా అత్యవసర గ్రామ సభలను ఏర్పాటు చేసుకోవడం మరియు ప్రజల కోరిక మీద ఏర్పాటు చేసుకునేటువంటి గ్రామ సభలు, ఈ రకంగా నాలుగు గ్రామ సభలు ఉంటాయి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నేను సాధారణ గ్రామ సభ, అత్యవసర గ్రామ సభ మరియు ప్రత్యేక పరిస్థితుల కొరకు ఏర్పాటు చేసే గ్రామ సభ మరియు ప్రజల అభిష్టం మేరకు ఏర్పాటు చేసే గ్రామ సభ. ఇలా ఎన్నిసార్లైనా సంవత్సరంలో ఎన్ని పర్యాయాలైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకు ఒక కాల్ ఉందండి. హలో 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 చెప్పండి. మేడం నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. జియోవర్ధన్ అమరావతి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి. మేడం చాలా చక్కగా మంచి రివ్యూ సార్. మేడము నరసింహ గారు మాట్లాడారు, ధన్యవాదాలండి. చెప్పండి మీ ప్రశ్న. ఒక చిన్న విషయము అండి. అమరావతి సార్? మేడం అమరావతి గుంటూరు జిల్లా. ఓకే చెప్పండి. ఒక మేడం మంచిగా చెప్తున్నారు కానీ ఒక చిన్న అంశాన్ని మీ దగ్గర ప్రస్తావించాలనుకుంటున్నాం మేడం. చెప్పండి. ఒక సమస్యకి పరిష్కారం ఏమంటే, మన అమరావతి ఎలక్షన్ ఇంతకు ముందు పంచాయతీ జరిగింది సార్. మా సార్ చెప్పిన దాన్ని బట్టి పంచాయతీలో ఉన్నటువంటి కీలక పాత్రలు బట్టి మాకు ఒక ఆలోచన వచ్చి మీతో మాట్లాడుతున్నాం సార్. ఆ రోజు గెలిచిన అభ్యర్థులు కాదని ప్రకటించడం జరిగింది సార్. ఇది కొద్ది కోర్టులు ప్రయత్నించినప్పుడు ఇప్పుడు కూడా సంవత్సరానికి రాలేదు సార్. దీని మీద న్యాయవాదులు పోరాడుతున్నప్పుడు కూడా దీని మీద ఒక న్యాయవ్యవస్థలో కొద్ది క్లీట్ టైమ్స్ లో రావడానికి ఏమైనా అవకాశం ఉంది సార్? వాస్తవం గెలిచింది, మేమంతా బయటకు వచ్చినాం. అధికార పార్టీ వాళ్ళు దాన్ని పలువినిగా ప్రకటించుకున్నారు సార్. మీరు చెప్పినటువంటి విద్యావంతురాలు కాదని ఒక నిరీక్షను చేశారు. మీరు చెప్పిన అంశాలు చేయాలంటే ఒక విద్యావంతురాలని మనం ప్రమోట్ చేశారు. గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఓట్లేశారు. గెలిచినప్పటికీ అసలు వచ్చిన తెల్లారి రాసేసుకుని పోయినారు సార్. అలాంటి సమస్యకి ఏమన్నా మీరు చెప్పిన అంశాలు ఒక పెంచే పద్ధతి ఒక విద్యావంతురాలు కొద్దిగా మీరు స్పెసిఫిక్ గా మీ సమస్య ఏంటి ఒక లైన్ లో చెప్పండి. హలో, అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ఎలక్షన్ అయినా కూడా వాళ్ళు వేరే వాళ్ళని అపాయింట్ చేసినట్టు తెలుస్తుంది. ఎన్నికల్లో జరిగిన తర్వాత మెజారిటీ ఇచ్చినటువంటి అభ్యర్థిని కాకుండా వేరే వ్యక్తిని విజయ గెలిచినట్టుగా ప్రకటించారు. అంటే ప్రజాస్వామ్య యొక్క వ్యవస్థ యొక్క ప్రధానమైనటువంటి మూల సూత్రం ఏంటంటే ఎవరికి మెజారిటీ వేస్తే వాళ్ళే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకవుతారు అనేటువంటిది. అంటే ఈ రాజకీయ ప్రలోభాల వల్ల లేదంటే అధికార ప్రతిపక్ష పార్టీల గొడవల మధ్య కొన్నిసార్లు ఇవన్నీ జరుగుతున్నటువంటి ఉదాహరణలు కోకలలుగా దేశవ్యాప్తంగా ఉన్నాయి. అంటే మీరు కోర్టులో వేశారంటారని చెప్పారు కేసు వచ్చేసి. అయితే కోర్టులో నేను దగ్గర ఒక 1400 కేసులు స్టడీ చేశాను. దేశవ్యాప్తంగా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇచ్చినటువంటి తీర్పులు ఈ 1400 కేసుల్లో కూడా ప్రతి కేసులో కూడా కోర్టు వచ్చేసి ఎవరైతే కోర్టుకు వెళ్ళింటారో, ఎక్కడైతే నిజంగా పంచాయతీరాజ్ సంస్థలు అన్యాయం జరిగిందని భావిస్తారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం 99% అనుకూలంగానే జడ్జిమెంట్ అనేటువంటిది వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా క్లియర్ కట్ ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ అనేటువంటిది ఉంటాయి. బ్యాలెట్ బాక్సుల్లో బ్యాలెట్ పేపర్స్ అనేటువంటి ఉంటాయి. కోర్టు కెన్ డైరెక్ట్ ద పీపుల్ డిస్ట్రిక్ట్ లెవెల్ అఫీషియల్స్ టు రీకౌంట్ ద ఎలక్షన్స్ అండ్ దెన్ డిక్లేర్ ద రిజల్ట్స్. ఇప్పుడు ఒక కాల్ ఉందండి. హలో 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 మేడం చెప్పండి. పీసా యాక్ట్ చెప్పండి. గ్రామ సభల సంబంధించిదేనా? ఓకే, పీసా యాక్ట్ పంచాయతీ ఎక్స్టెన్షన్ షెడ్యూల్ 5th ఏరియా అనేటువంటిది అది పూర్తిగా రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టము. అంటే 1992-93లో 73 రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత ఈ 73 రాజ్యాంగ సవరణలో ఉన్నటువంటి కీలకమైన అంశాలను షెడ్యూల్డ్ తెగల ప్రాంతాల్లో కూడా విస్తరించాలనేటువంటిది ఒక కీలకమైనటువంటి నిర్ణయం. ఇది వచ్చేసి భూరియా కమిటీ చేసినటువంటి సిఫారసు మేరకు 1996లో ఒక శాసనం అయింది, పెసా యాక్ట్ అనేటువంటిది. ఇదేంటంటే ప్రధానంగా ఆదివాసీ ప్రాంతాలలో కస్టమరీ లా, సాంప్రదాయబద్ధమైనటువంటి పరిపాలనా విధానాలు, సాంప్రదాయాలు, ఆచారాలు అనేటువంటి అయ్యి వాటిని గౌరవిస్తూ పెసా యాక్ట్ అనేటువంటి చేశారు. ఈ పెసా యాక్ట్ అనేటువంటి ప్లెయిన్ ఏరియాలో ఉన్నటువంటి
యాక్ట్ కన్నా చాలా బలమైనటువంటిది, గ్రామ సభ చాలా కీలకమైనటువంటిది. ఎందుకంటే ల్యాండ్ లీజ్ సంబంధించి చాలా వాటికి సంబంధించి చాలా కీలకమైనటువంటి సమస్య. మన కాల్ ఉందండి, ఒక కాల్. హలో 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 చెప్పండి, మీ వాల్యూమ్ తగ్గించండి. మేడం శ్రీనివాస్ మేడం నెల్లూరు నుంచి చెప్పండి. శ్రీనివాస్ గారు మీ ప్రశ్న ఏంటండి చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్కారం చెప్పండి. నమస్తే చెప్పండి. సార్ పంచాయతీరాజ్ చట్టం అనేది చాలా మంచి చట్టం సార్. అది చెప్పండి. అంటే స్థానిక ప్రజలకు అవకాశం కల్పించేటువంటి మంచి చట్టం సార్. అది ప్రశ్న అడగండి. అయితే పూర్తి స్థాయిలో ఇది విజయవంతం కావడం లేదు, ఎందువలన దీనికి వైఫల్యానికి కారణాలు ఏంటి? విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం ఏ మేరకు ఉండాలి, కొద్దిగా వివరిస్తారు సార్? శ్రీనివాస్ గారు, ఇప్పుడు మనము ముందుగా అభివృద్ధి దాంట్లో అసలు ఏ విధంగా రోల్ ప్లే చేస్తుంది అనేది తెలుసుకుని వెంకటేష్ గారు వివరిస్తారు. దాని తర్వాత వెంటనే మనము అవి ఎదుర్కొనే సవాళ్ళు ఎటువంటివి, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ద గ్రామ సభాస్ అనేది మనం ఇప్పుడే డిస్కస్ చేస్తామండి, మీరు వెయిట్ చేయండి. ప్రధానంగా గ్రామ సభకు వచ్చేసి ఒక నాలుగైదు కీలకమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి. ఒకటి, ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళికలు అనేవి తయారు చేయడము, ప్రణాళిక తయారు చేయడం, వనరులు గుర్తించుకోవడం, వనరుల నుంచి సమీకరించుకోవడము. రెండవది వచ్చి కన్వర్జెన్స్. కన్వర్జెన్స్ అంటే దేశంలో 10-15 కీలకమైన ప్రోగ్రామ్స్ ఉంటాయి, ప్రతి ప్రోగ్రామ్ ఒకే అంశం పైన పనిచేయాలని వస్తుంటాయి. ఇట్లాగ అన్ని ప్రోగ్రామ్స్ ఒకటోటి ఒక్కో రకంగా పనిచేయడం అనేటువంటి కాకుండా అన్నింటినీ ఒక చోటి తీసుకురావడం. కన్వర్జెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐడియాస్, కన్వర్జెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, కన్వర్జెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీసోర్సెస్, అది కూడా గ్రామ సభల స్థాయిలో జరగాలి. మూడోది వచ్చేసి ఇంప్లిమెంటేషన్, కార్యక్రమాన్ని అమలు చేయడంలో. నాలుగు వచ్చేసి మానిటరింగ్, అంటే సిటిజన్ మానిటరింగ్ కమిటీస్, పౌరులు ఆ కార్యక్రమం అమలు చేస్తున్నప్పుడు సరిగా సక్రమంగా ప్రభుత్వ అధికారి పనిచేస్తున్నాడా లేదా, ప్రజాప్రతినిధి సక్రమంగా పనిచేస్తున్నాడా లేదా, లేదా పౌర సమాజ సంస్థలు పనిచేస్తున్నాయా లేవా అనేటువంటిది పర్యవేక్షించడంతో పాటు సోషల్ ఆడిట్ అనేటువంటి కండక్ట్ చేసి నిర్వహించాలి. సామాజిక తనిఖీ అంటే ప్రజలే ప్రభుత్వ అధికారులు ఏసీ రూమ్లో కూర్చొని లేదంటే బిల్ ఓచర్స్ వెరిఫై చేయడం అనేటువంటిది కాకుండా ప్రజలే తనిఖీలు చేయడం, సామాజిక తనిఖీ అనేటువంటి కండక్ట్ నిర్వహించడం. దాంతోపాటు ఈ ట్రాన్స్పరెన్సీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేటువంటిది ఉంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా గ్రామ సభ ద్వారానే అమలు చేయాల్సినటువంటి అవసరము, చైతన్యాన్ని రగల్ తీసుకురావాల్సినటువంటిది కూడా గ్రామ సభే సాధనము. ఇప్పుడు మాకు ఒక కాల్ వచ్చిందండి. హలో 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 సార్. చెప్పండి. మేడం గారు నమస్తే అమ్మా. నమస్కారం అండి, చెప్పండి. మరి ఇప్పుడు హలో చెప్పండి. కట్ అయినట్టుందండి. వెంకటేష్ గారు, మనము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం చర్చిస్తున్నాము. సమాచార హక్కు చట్టం అనేటువంటిది, ఇది మరోగా విప్లవాత్మకమైన చట్టం. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యంగా పౌరుల యొక్క కేంద్రీకృతమైనటువంటి పరిపాలన కొనసాగించాలంటే సమాచార హక్కు అనేటువంటిది ఉండాలని ఒక పెద్ద రాజకీయ ఉద్యమమే జరిగింది. దాని ఫలితంగా వచ్చినటువంటిది ముఖ్యంగా పౌరులకు వచ్చేసి సమాచార హక్కు చట్టం 4 హక్కులు కల్పిస్తుంది అనమాట. ఫోన్ కాల్ కనెక్ట్ అయినట్టుందండి. హలో హలో మేడం. నమస్కారం అండి, చెప్పండి. ఇప్పుడు ఈ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అంటారు, చెప్పండి. ఇది గ్రామాల్లో లాగే నగరాల్లో మున్సిపాలిటీలే ఉంటాయి కదా? అవునండి. అది ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది మేడం? అంటే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ లాగా అవి ఎట్లా జరుగుద్ది? అది అర్బన్ గవర్నెన్స్ అండి. మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నది రూరల్ గవర్నెన్స్ టాపిక్ అండి. ఇది గ్రామ సభల పాత్రలో మనం పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ రూరల్ గవర్నెన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అయినా సార్ అడిగారు కాబట్టి ఒక లైన్లో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మున్సిపల్ గవర్నెన్స్ సంబంధించి ఏరియా సభ అని ఉంటుంది. గ్రామ సభ గ్రామీణ ప్రాంతాలు ఏదైతే గ్రామ సభ ఉందో పట్టణాలు వచ్చేసి ఏరియా సభ ఉంటుంది. ఈ ఏరియా సభ లేదంటే బస్తీ సభ, వీటిల్లో పాస్ చేసినటువంటి రెజల్యూషన్స్నే మున్సిపల్ కానీ మున్సిపాలిటీ కానీ మేజర్ మున్సిపాలిటీ కానీ లేదంటే ఇంకా గ్రేటర్ జిహెచ్ఎంసీ లాంటివి కానీ అమలు చేసేటువంటి బాధ్యత వీటిపైన ఉంటుంది. మనం ఇంతకుముందుకు కాలర్ అడిగినటువంటి ప్రశ్నలో భాగంగా మిత్రుడు వెంకటేశ్వరులు చెప్పినటువంటి దాన్ని మరికొంత ముందుకు తీసుకెళ్తూ, ఇవాళ పంచాయతీరాజ్ సంస్థలను మరింత బలోపేతం చేయడానికి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ప్రజలను గ్రామ సభలో మరింత చైతన్యవంతంగా పాలు పంచుకునే విధంగా మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దీనికి గాను ప్రజలు భాగస్వామ్యమే కాకుండా ప్రజాప్రతినిధులకు కూడా దీనిపైన పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. అయితే వీటికి గాను దేశంలో ముఖ్యంగా మహారాష్ట్రలో పెంపిరి అనేటువంటి గ్రామ సభ కావచ్చు. ఫోన్ కాల్ వచ్చిందండి, మనము ముందు రిసీవ్ చేసుకుందాం. హలో హలో చెప్పండి.
నా పేరు సుజాత అండి, చిక్కలపల్లి నుంచి. చెప్పండి సుజాత. గ్రామ సభలో రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కూడా పార్టిసిపేషన్ ఉంటది కదండి, లైక్ ఎస్సీస్ ఎస్టీస్ బీసీస్ అండ్ విమెన్. అవునండి. వాళ్ళ రోల్ యాక్టివ్ గా ఉంటదా? ఓన్లీ ద యాక్టివ్ రోల్ ఈస్ డన్ బై సర్పంచ్ అండ్ ఉప సర్పంచ్. హౌ ఫార్ ద రిజర్వ్ క్యాండిడేట్స్ రోల్ ఈస్ యాక్టివ్ ఇన్ గ్రామ సభ? ఓకేనండి. అయితే ఈ ఈ ప్రశ్నకు సమాధానం అమ్మా, గ్రామ సభలో ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకోవడం అనేటువంటి జరుగుతుంది. అక్కడ అట్టి పాలు పంచుకున్నటువంటి ప్రజల యొక్క రాజకీయ చైతన్యం మీద, వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన మీద, సర్పంచ్ను వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నల మీద, ఆ గ్రామ సభలో వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల మీద ఇది ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అందుకే నేను చెప్పబోయే అంశం ఏంటంటే, ఈ గ్రామ సభలు చాలా విజయవంతమైనటువంటివి మన రాష్ట్రంలోనే కాక మహారాష్ట్రలో పింప్రి అనేటువంటి చోట ఉంది. మన రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే వరంగల్లో గంగదేవపల్లి అనేటువంటి ఆదర్శ గ్రామ సభలు డిస్కస్ చేద్దాం సార్. ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. హలో, నమస్కారం అండి, చెప్పండి. నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్టూడెంట్ ని, సెకండ్ ఇయర్ అమ్మా, కృష్ణ కాలేజ్ విశాఖపట్నం. చెప్పండి మీ ప్రశ్న ఏంటి? హలో, నమస్తే అమ్మా. నమస్కారం. క్వశ్చన్ ఇచ్చేమో, ఇప్పుడు మనకి గ్రామ పరిపాలనలో సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ అండ్ పంచాయతీరాజ్ ద్వారా మనకు అనేక నిధులు మనకి వస్తున్నాయి. ఓకే, అయితే వాటికి సంబంధించినటువంటి నిధులు ఆయా స్టేట్ కలెక్టరేట్ ద్వారా, జడ్పీ ద్వారా, మండల వ్యవస్థ ద్వారా మాత్రమే పంచాయతీ వ్యవస్థకు చెల్లుతున్నాయి, గ్రామీణ స్థాయికి. అలా కాకుండా డైరెక్ట్ నిధులు మనకు డైరెక్ట్ పంచాయతీ ద్వారా ఇస్తూ, గ్రామ సభలో వాటి నిర్ణయాలు తీసుకుంటూ, వాటిలో గ్రామాల ద్వారా వచ్చే ఆర్థిక నిధులు ద్వారా సమీకృతమైనటువంటి ఆర్థిక నిధులను కూడా జోడిస్తూ ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన వ్యవస్థ ఇప్పుడు ఈనాటి సమాజంలో చాలా అవసరం ఉంది. దాన్ని మొత్తం మనకి రాజ్యాంగ సవరణల ద్వారా కానీ, రాబోతున్న రాజ్యాంగ సవరణల ద్వారా కానీ ఏదైనా అభివృద్ధి చేస్తూ దేశంలోనికి గ్రామ అభివృద్ధి ఎంతో మినిస్టర్ ఆఫ్ పంచాయతీరాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చేసి ఒక ప్రియా సాఫ్ట్వేర్ అనేటువంటిది రూపకల్పన చేశారు. ప్రియా సాఫ్ట్వేర్ అంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అకౌంట్స్ సాఫ్ట్వేర్. అంటే గతంలో ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులన్నీ కూడా రాష్ట్ర స్థాయికి రావాలి, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి హై పవర్ కమిటీ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి, అక్కడ నుంచి మళ్ళీ జిల్లా పరిషత్తులకు వెళ్ళాలి. ఇప్పుడు అలా కాకుండా పంచాయతీరాజ్ మినిస్టర్ వాళ్ళు ఏం చేశారంటే జిల్లా పరిషత్తులకే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్స్ డైరెక్ట్గా వచ్చేసి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయడం, ఆ విధమైనటువంటి మెకానిజం, ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అంటే కంప్యూటర్ టెక్నాలజీని ఉపయోగించుకొని లేటెస్ట్గా ఆ విధంగా చేస్తారు. ఈ గవర్నెన్స్ ప్రమోట్ చేయడంలో భాగంగా డైరెక్ట్గా నిధులు అనేటువంటి జిల్లా పరిషత్ వరకు వచ్చి డైరెక్ట్గా ఇస్తున్నారు. అయితే గ్రామ పంచాయతీలకు ఇవ్వాలంటే ఇంకా భవిష్యత్తు కొంచెం టైం పట్టచ్చు. అంతేకాకుండా మీరు అడిగినటువంటి క్వశ్చన్ చాలా లార్జర్ క్వశ్చన్, అంటే దానికి వచ్చేసి మనము ముందుగా చెప్పినట్టు ప్రిన్సిపల్ ఆఫ్ సబ్సిడియారిటీ అనేటువంటి సిద్ధాంతం లింక్ అయినటువంటిది. అంటే కేంద్ర ప్రభుత్వం పన్నులు ఎందుకు వసూలు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం పన్నులు ఎందుకు వసూలు చేయాలి, ఇవి వసూలు చేసేదేమో జనం దగ్గర నుండి, గ్రామీణ ప్రాంతాల నుంచి కేంద్రము రాష్ట్రానికి పోవాలి, అవి కింద నుంచి ఎందుకు కానీ రాకూడదు? అంటే గ్రామ పంచాయతీ వసూలు చేసి రాష్ట్రానికి కొంత షేర్, కేంద్రానికి కొంత షేర్ ఇవ్వచ్చు కదా అనేటువంటి ప్రశ్న మీది. సో దానికి వచ్చేసి కొంత ఇంకా చాలా ఎఫోర్ట్ అనేటువంటి జరగాల్సిన అవసరం ఉంది. ఇంకా దానికి కొంచెం ఎఫోర్ట్ అనేటువంటి ఇంకా జరగాలి. ఇప్పటి వరకు మనము ప్రభుత్వ పాలన యూజీ 3వ సంవత్సరము, పీజీ 2వ సంవత్సరం పాఠ్యాంశము గ్రామీణ పాలనలో గ్రామ సభల పాత్ర గురించి చర్చించుకున్నాము. ఈ చర్చ అందరికీ ఉపయోగపడిందని భావిస్తూ ఈరోజు ఈ చర్చకు విచ్చేసిన మన ఎక్స్పర్ట్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం.